మెయిన్ గుడివాడ అమర్నాథ్కి వర్సెస్ పల్లా శ్రీనివాసరావు ఇక్కడ దాదాపు పల్లా శ్రీనివాసరావు గారు గెలుపు కన్ఫర్మ్గా చూడవచ్చు గుడివాడ అమర్నాథ్ గారు సరే మంత్రిగా చేస్తున్నారు బట్ ఆయనకున్న సమీకరణాలు ఆయన గతంలో వేరే ఆ కాన్స్టిట్యు నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం ఈ పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రజల్లోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో లేదు అక్కడ ఉన్నటువంటి సమీకరణాల్లో పల్లా శ్రీనివాసరావు సుదీర్ఘకాలంగా కష్టపడి ఉన్నారు పోరాటం చేస్తున్నాడు యుద్ధం చేసి ఉన్నాడు విశాఖ ఉక్కు విషయంలో ఆయన తీవ్రమైన యుద్ధం ఉన్నాడు దాదాపు పల్లా శ్రీనివాసరావు గారి గెలుపు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ఫిక్స్ అని అనుకోవచ్చు గారు కూడా అండి లాస్ట్ వరకు కూడా ఆపి ఆపి ఇటు జరిగింది దాదాపు ఇక్కడ ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీ గతంలో నాగిరెడ్డి తప్పుగా డెబ్బై ఐదు వేలు వచ్చినాయి పల్లా శ్రీనివాసరావు గారికి యాభై ఆరు వేలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి యాభై ఎనిమిది వేలు వచ్చినాయి అంటే సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే వారికి వీరికి మధ్య దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల సార్ ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇక్కడ టీడీపీ ఓటు జనసేన ఓటు చీలిపోయా ఈసారి రెండు కలవటం తోటి దాదాపు నలభై వేల ఓట్లు ప్లస్ సార్ నలభై వేల ఓట్లు ప్లస్ అవుతుంది అందుకని అక్కడ ఆయన గెలుపు సార్ ఇక నెక్స్ట్ చోడవరం